was dressed right. మంచి కట్ట మంచి బట్టలు వేసుకున్నాడు. నేను వచ్చి ఏసుప్రభు నేను నీతో వస్తాను అంటున్నాను, పోయి నీ ఇంట్లో నీ నీ ఫ్యామిలీ నీ నీ హోమ్ టౌన్ మీ డిస్ట్రిక్ట్లో చెప్పంటే ఆ వ్యక్తి దెక్క పొలిలో ఆయన సువార్త ప్రకటించాడు. దెక్క అని అంటే పది, పలిస్ అంటే పట్టణం. పది పట్టణాలలో ఈ వ్యక్తి సువార్త చెప్పడం గురించి చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది, ఎంతో తన జీవితాన్ని పాడు చేసుకుని 5 భర్తలు అంటారు. తర్వాత ఇంకా ఇంకొకటి దేని జరగదు కలవచ్చు. అట్లాంటి స్త్రీ సమాజంలో ఎవరితో కలిసి వెళ్ళలేనటువంటి టైంలో ఆమె నీళ్ళ కోసం వెళ్తే చేసుకోవడం కలిసింది. ఆమె ఏమన్నా తెలుసా, ఇదిగో నా జీవితం అంతా చెప్తున్నాను నేను అని చెప్పి ఆమె యేసుప్రభుని తీసుకుపోయి ఆ ఊరిలో ఏం చేసిందండి, పరిచయం చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉండే కదా పారిపోయింది ఎన్ని రోజులు, యేసుతో వచ్చి కలిసిందండి. తన జీవితం మారిపోయింది. ఆమె ఊరంతటికీ ఆమె యేసుప్రభుని పరిచయం చేసింది. ఈ విధంగా ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ మనం దేవుడి వాక్యంలో చూడవచ్చు. ప్రతి ఒక్కరు వచ్చినారు, వాళ్ళ జీవితం మారిపోయింది. కానీ ఒక్కడు ఉన్నారు, ఇట్స్ వన్ ఫర్ మార్క్స్ వార్త 10వ అధ్యాయం. ఒక ధనవంతుడైన ఒక రూరల్, వాడు ఏం చేసినాడు, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని వేసుకోమన్నాడు. పలానా పలానా చేయమని చిన్నప్పుడు చేస్తున్నాను వేసుకోమన్నాడు. నీకు ఒక్కటి కొదువై ఉంది, యూ ల్యాక్ వన్ థింగ్, నీ ఆస్తం వేసి రా వెంబడించు అంటే యూనో బైబుల్ సెస్ వాడు ముఖము చిన్నపుచ్చుకొని యేసు యొద్ధ నుండి వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు. ఈజ్ ఓన్లీ 1% ఇన్ ద బైబుల్. యేసుని సంధించిన తర్వాత ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా, ఎందుకు తెలుసా, హీ వాజ్ నాట్ విల్లింగ్ టు చేంజ్. కొంతమంది ఉంటారు చెప్పాడు, దేవుడు వచ్చి చెప్పినా వాడు మారడం చెప్పారు కొంతమంది. యు నో వై దే ఆర్ నాట్ విల్లింగ్ టు చేంజ్. వన్ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఐ విల్లింగ్ టు చేంజ్, ఐ విల్లింగ్ టు సే టు ద లార్డ్. మీరు అనొచ్చు యూనో అది వెళ్ళిపోతుంది, చాలా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి ఆ మాట చెప్పడానికి. నేను క్రిస్టియన్ అనుకున్నా ఎన్ని సంవత్సరాలు, ఈరోజు ఏంది ఇట్లా ఇట్లా వింటున్నాను, ఏంటి నా హెరిటేజ్ ఏంటి, నేను ఎన్ని సంవత్సరాలు క్రిస్టియన్ అనుకుంటున్నా, సో నేను క్రిస్టియన్ కాదనమాట, నేను నిజంగా రక్షించబడలేదు అనమాట అనుకొని ఉన్నవాళ్ళు, యూ హ్యావ్ ఎ చాయిస్. ముఖం చిన్న ఉంచుకొని కోప్పుడి ఏదైనా ఒక ఏదో చెప్పిపోయినా అని అంటారు, లేదంటే ప్రభు దగ్గర వచ్చి ప్రభా నిజంగా ఇన్ని రోజులు నేను రక్షించబడ్డానికి నా మాయలో ఉన్నా, నేను ఈరోజు నన్ను క్షమించుకోడు, నా పాపాలు కడుగు, నన్ను పవిత్రపరచు అని అడుగుతారు. ఎందుకు తెలుసా, మనకు మిగతా సంవత్సరం అంతా ఉంది, మనం ఇంకా ఎదగాలి క్రీస్తులో. మనకు ఆ పునాదే సరిగా లేకపోతే, మనం రక్షించబడకపోతే మిగతా అన్ని వేస్తాయి, అవన్నీ వేస్తాయి. వాళ్ళ ప్రభు మీతో మాట్లాడుతున్నారా, ప్రభు అడిగేది ఇదే, ఐ గురించి చేంజ్, ఇదిగో నేను తలుపునద్ద నుండి పట్టుచున్నాను. ఏ ఇప్పుడు సముద్రాన్ని నిమ్మడం చేసినాడు, తను మనకు లోపలికి రాలేదండి పెద్ద పనే. కేవలం 20 అధ్యాయంలో శిష్యులందరూ భయపడి వాళ్ళందరూ లోపలుంటే ఆయన వాళ్ళ తలుపులు వేసుకోవాలంటే తలుపులు వేయబడిన తలుపులలో నుండి ఆయన లోపలికి వచ్చినాడంట. కానీ నీ తలుపు దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు, తలుపులు ఎందుకు నువ్వే తీయాలి. ఎప్పుడైనా మీకు అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయా, తలుపు కొడుతున్నారు మీకు తెలిసి తలుపు కొడుతున్నారని, వీడు లోపలికి వస్తే పెద్ద హింస తలకాయ నొప్పి కాబట్టి తలుపు దేవుడు ఉండేటంటే నాకు బెస్ట్ అనుకొని కొన్ని కొన్నిసార్లు తలుపు దేవుడు ఉన్నారా లేదండి, కొంతమంది నవ్వుతున్నారు ఉన్నారా, అప్పుడు ఏమైందండి వస్తారు లోపలికి, ఇవ్వండి కామెంట్ సార్. మీరు తలుపు తీస్తే తప్ప లోపలికి రాదు. ఈ యొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. గూగుల్ చేసి చూడండి, హోల్మెన్స్ పిక్చర్ ఆఫ్ జీసస్ అని అనుకుంటారు, హోల్మెన్స్ పిక్చర్ ఆఫ్ జీసస్, దాంట్లో ఒక ఫోటో ఉంటుంది, యేసుప్రభు తలుపు దగ్గర తలుపు బయట ఉండి నిలబడి ఉన్నాడు. ఆ తలుపు ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ ఒక అతను వేశాడు ప్రకటన 3:20 ప్రకారంగా. ఆ తలుపు చాలా గమ్మత్తుగా ఉండండి, ఎందుకు తెలుసా,
దానికి గొల్లం బయట నుండి లేదు. తలుపుకి గొల్లం బయట నుండి లేదు, తలుపు కొడుతున్నారంటే అర్థం ఏం చెప్పండి? లోపలనే గడవేసి బయట లేదు. ఏసుకో నిలబడి తలుపు కొడుతున్నాడు. తల మీద మనసు ఉందండి, తల మీద మనసు ఉంది అంటే అర్థమేంటి? ఏ వాతావరణం అయినా సరే మనసు పడుతున్నా సరే అని తలుపు కొడుతుంది. మనం కొద్దిగా స్నో పడితేనే మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతాం. వాతావరణం మంచిగా ఉన్నా, స్నో పడుతున్నా, మంచున్నా, ఏదైనా సరే ఏసుకో తలుపు కొడుతున్నాడు, తలుపు కొడుతుంది. అంతమాత్రం కాదు, లెఫ్ట్ హ్యాండ్లో ఒక ల్యాంటర్న్ ఉంటుంది, ఒక ల్యాంటర్న్. ల్యాంటర్న్కి అర్థమేంటంటే ల్యాంటర్న్ ఎప్పుడు వెలిగిస్తాం చెప్పండి? రాత్రి పగలైనా సరే, రాత్రి అయినా సరే తలుపు తలుపు కొడుతున్నాను. ఆఖరికి ఇంకొక బ్యూటిఫుల్ పిక్చర్ ఉంటుంది, ఆ తలుపు చుట్టూ కాబ్వెబ్ అంటే స్పైడర్స్ వీవ్ చేస్తే ఎక్కడ కొడుతున్నారు? సాలీవుడ్, రైట్? అంటే అర్థమేంటి? మన ఇంట్లో మన ఇంట్లో ఎప్పుడన్నా బూజు పట్టింది అనుకోండి, అర్థమేంటి? ఆ స్థలాన్ని మనం ఎప్పుడు పట్టించుకోవాలని అర్థం కదా. అంత బయట అంతా బూజు పట్టింది, ఆ తలుపు ఎన్నో రోజుల నుండి తీయబడ్డ. మనం క్యారల్స్ అప్పుడు పోయి తలుపు కొడితే ఒక 5 నిమిషాలు తలుపు కొట్టే తీయకపోతే మనం వెళ్ళిపోతుంది అక్కడికి. కానీ ఎంత అనుభవం, తలుపు కొడితే తీయాలి. ఏం చేసిన వేసుకో 5 నిమిషాలు కాదు. మీ వయసు ఎంత నాకు తెలియదు, ఎంతో కాలం నుండి తలుపు తడుపుతూ తడుపుతూ తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. మీ జీవితం మారిపోతుంది. మన ఇద్దరు కలిసి భోజనం చేద్దాం, సదాకాలం నువ్వు నాతో ఉండా. మీ ఉద్దేశంతో దేవుడు ఈరోజు ఇంకోసారి జ్ఞాపకం చేస్తుంది, 2017 మస్ట్ బి ఎ స్పెషల్ డే, స్పెషల్ ఇయర్ ఫర్ యు. రక్షించబడ్డానికి మోసంలో ఉండి ఆ గడ్డిగో అంత కాలి ఒక్క అగ్గిపుల వల్ల, ఒక చిన్న సిగరెట్ బక్ వల్ల అది మొత్తం కాలి నీ జీవితం అంతా నీ కళ ముందు కాలిపోయేందుకు నీకు ఇష్టమా? లేదంటే ప్రభా నన్ను క్షమించు అని ప్రభు దగ్గరకు వచ్చి ఈరోజు నన్ను రక్షించబడాలి, నేను రక్షించబడాలి. అవును ప్రభా, నన్ను నేను అసహించుకుంటున్నా, ధూళిలో నేను పశ్చాత్తాపడుతున్నా అనే మాటలు మీరు ప్రభుత్వం అంటారు. చాయిస్ ఇస్ యువర్స్. వీఆర్ గాడ్ సర్వెంట్స్, వీ కెన్ ఓన్లీ ప్రీచ్, వీ కెన్ ఓన్లీ టెల్ యూ, వీ కెనాట్ మెనిప్యులేట్ యూ, వీ కెనాట్ కోర్స్ యూ, వీ కెనాట్ పుట్ ప్రెషర్ ఆన్ యూ, బికాస్ దిస్ ఇస్ టు డూ విత్ ఇటర్నిటీ, నిత్యత్వానికి సంబంధించిన పని. ఒక మాట చెప్తాను చూడండి, దేవుడు ఏది చేసినా మన జీవితంలో తన మనసులో నిత్యత్వాన్ని మనసులో పెట్టుకునే చేస్తాడు. తెలుగు ఆయన గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఇటర్నిటీ. ఎందుకు ఈ మాటలు ఎందుకు నీకు వినిపించాలి ఈరోజు? బికాస్ భవిష్యత్తు రక్షించబడలేదేమో, నువ్వు నాతో ఉండాలి అని దేవునికి ఉద్దేశం. నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావు అనుకోండి, నేను ఇంకా స్ట్రాంగ్గా చేయాలి. నీకు స్ట్రాంగ్గా చేస్తే ఏమవుతుంది? నువ్వు ఆ శోధనను జయిస్తావు. శోధనను జయిస్తే ఏమవుతుంది? నువ్వు ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుంటావు. ఇఫ్ యు సీ ఎవ్రీథింగ్ వై గాడ్ డస్ వాట్ హీ డస్ ఇస్ ఎవ్రీథింగ్ బికాస్ ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ఇటర్నిటీ ఇన్ పర్స్పెక్టివ్. కలుగుస్తుంటాను ఫస్ట్. రెండు నిమిషాలు మనం ప్రభు సన్నిధిలో మనం అడుగుతాం, మీ జీవితంలో అటువంటి అనుభవం ఉందా? దేవుని ఎదుర్కొన్న దినము ఉందా? నేను బాగానే ఉన్నానులే అనుకుంటున్నారా? మిమ్మల్ని మీరే అసహించుకున్న దినం ఏదన్నా వచ్చిందా? పశ్చాత్తాపడి మారు మనసు కలిగి ప్రభు వైపు తిరిగిన అనుభవం లేకపోతే
మా డాడీ పాస్టర్, మా తాత పాస్టర్ అంటే కుదరదండి. నువ్వు సొంతగా రక్షించబడాలి. ఈ 2017 దేవుడు మీకు చెప్పి పరలోక రాజ్యంలో చేరాలంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు ప్రత్యేకంగా నేను ఇచ్చే ఆల్టర్ కాల్ ఇస్ ఓన్లీ ఫర్ పీపుల్ హు వాంట్ టు బి సేవ్డ్. విశ్వాసుల గురించి కాదు. వాక్యం రాబడింది, ఒక పాపి మారితే పరలోకంలో ఒక విందు అన్నట్టు. రక్షించబడ్డవారు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. నేను ప్రార్థన చేస్తున్నాను. బిఫోర్ ఐ గివ్ ది ఆల్టర్ కాల్, బిలీవర్స్ కీప్ ప్రేయింగ్. ప్రభా, మా సంఘంలో ఇంతమంది వస్తున్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళ ఆత్మీయ స్థితి మాకు తెలియదు. ప్రైజ్ తెలవడంత మాత్రం పరిశుద్ధులు అయిపోరండి, అటుంటే బాగుండేది. నీ జీవితంలో మార్పు అనేది ఉందా? పెద్దలైనా సరే, చిన్నపిల్లలైనా సరే, పురుషులు స్త్రీలు ఎవరైనా సరే, I'm going to ask you this one profound question. Very powerful question. ఈ సమయంలో, ఈ హాల్లో, ఈ మందిరంలో, దేవుడి మందిరంలో ఎవరన్నా ఈ వాక్యం వింటుండగా అవును ప్రభువా నేను రక్షించబడాలని కోరుతున్నాను, నా హృదయంలోకి రా అని వాళ్ళు ఎవరన్నా అలాంటి ప్రార్థన చేసింటే, ఆ చేస్తూ ఉంటే కనబడేలాగా మీ చేయి పైకెత్తండి. మీ గురించి ప్రార్థన చేస్తాం. మే గాడ్ బ్లెస్ యూ అమ్మ, మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్, మే గాడ్ బ్లెస్ యూ సిస్టర్, బ్రదర్ మే గాడ్ బ్లెస్ యూ ద బ్యాక్, సిస్టర్ మే గాడ్ బ్లెస్ యూ, బ్రదర్ మే గాడ్ బ్లెస్ యూ, అమ్మ మే గాడ్ బ్లెస్ యూ. This is a personal commitment that you're making to Lord Jesus Christ. నాకు యేసు ప్రభు కావాలి, నేను తిరిగి జన్మించాలి, నేను రక్షించబడాలి. ఎవరైతే అలాంటి తీర్మానం చేసినారో లేచి నిలబడు, లేచి నిలబడు. Please stand up wherever you are. This is a very powerful commitment, a very profound commitment that you're making to Jesus Christ. There's no rush. This is the most important decision that you'll make in life. This is the most important decision. ఎవరైతే నేను రక్షించబడాలని కోరుతున్నాను, బికాస్ ఆఫ్టర్ దిస్ యూ గోయింగ్ టు బి బ్యాప్టైజ్డ్, యూ గోయింగ్ టు బి సెలబ్రేటింగ్ విత్ ఆల్ ఆఫ్ us. This is only for people who are not yet saved or those who think they are not saved. But those who want to be saved, ఎవరైనా సరే, ఇంకా ఇంకా ఎవరైనా సరే, ఈ మాటలు చెప్తుండగా, వాక్యం వింటుండగా మీ హృదయంలో నచ్చుకోనంటే దేవుడు మీ హీ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ యూ, హీ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ యూ. What is so special about UTCCNJ? మా సంఘంలో ప్రజలు రక్షించబడతారండి. దేవుని వాక్యం చెప్పబడుతుంది, ప్రజలు రక్షించబడతారు. దట్ ఈస్ ద యూనిక్నెస్. దట్స్ వాట్ యూ కెన్ సే. సజీవ యాగంగా నేను బ్రతుకుతాను. ఒక వ్యక్తి ఎట్లా రక్షించబడతారంటే హృదయంలో ఒప్పుకోవాలి, నోటుతో హృదయంలో నమ్మాలి, నోటుతో ఒప్పుకోవాలి. ఎవరైతే లేచి నిలబడ్డారో వారు నాతో కలిసి ఈ ప్రార్థన నా తర్వాత మీరు చేయండి. దిస్ ఈజ్ అ పర్సనల్ కమిట్మెంట్, నో బడీస్ ఫోర్సింగ్ యూ. బట్ వెన్ యూ మేక్ ఎ కమిట్మెంట్,
you have to stand by it. And God will bless you. God will bless you. He'll మీ పేరు ఈరోజు పరలోకం రాబడే. యు నో దట్ యువర్ నేమ్ ఈస్ బీయింగ్ రిటన్ ఇన్ ద లాండ్స్ బుక్ ఆఫ్ లైఫ్. దేర్ ఇస్ డాన్సింగ్, దేర్ ఇస్ ఫీస్టింగ్ ఇన్ హెవెన్ టుడే. వాట్ అ జాయ్ ఇట్ ఇస్, వాట్ అ వండర్ఫుల్ జాయ్ ఇట్ ఇస్, వండర్ఫుల్ జాయ్ ఇట్ ఇస్. ఇంకెవరైనా సరే, బిఫోర్ ఐ ఆస్క్ యు టు ప్రే, ఇంకా ఎవరైనా సరే, సరే ఎవరైతే నిలబడ్డారో, లేచి నిలబడ్డారో నా వెంట, నా తర్వాత ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ప్రేమగల యేసు, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను. నా కొరకై శిలువ మీద చనిపోయి నువ్వు ప్రాణం అర్పించినావు. నీ రక్తంతో నన్ను కడుగు.